దేవుని చిత్తాన్ని కనుగొని ఆయన చిత్త ప్రకారం జీవిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరట షలోం. వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి ఇష్టులుగా బ్రతుకుతూ ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ మీ జీవితంలో పెను తుఫాను చెలరేగుతూ ఉంది. అలా పెను తుఫాను చెలరేగుతున్నప్పుడు మీకు వచ్చే ఒకే ఒక ప్రశ్న, దీనిని ఎవరు అణిచివేస్తారు? నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఈ ప్రశ్న మీకు వస్తుందో తెలుసా? మీరు కలిగి ఉన్న సమస్య తీరేట్టుగా కనిపించటం లేదు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్నటువంటి పెను తుఫాను అణిగిపోయినట్టుగా కూడా కనిపించటం లేదు. కాబట్టే ఈరోజు మీరు ప్రశ్నతో ఉన్నారు. కానీ ఒక శుభవార్త మీకు చెప్పాలి ఆశిస్తున్నాను. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై దేవుడు మీ దగ్గరకు రాబోతున్నాడు. యేసుక్రీస్తు తన శిష్యులను పడవ ఎక్కి అద్దరికి వెళ్ళండి అని చెప్పి చెప్పాడు. శిష్యులు యేసుక్రీస్తు చిత్త ప్రకారమే ప్రయాణం చేస్తున్నారు. దేవుని చిత్తం చేసినంత మాత్రాన, ఆయన చిత్త ప్రకారం ముందుకు సాగుతున్నంత మాత్రాన సముద్రం ఏమైనా మౌనంగా ఉందంటారా? లేదండి, అది ఎగసి ఎగసి పడింది. గాలి చేత కెరటాలు ఎగసి పడడం వల్ల వారు ప్రయాణం చేయటం మిక్కిలి కష్టంగా మారింది. వారు నడి సముద్రం మధ్యకు వచ్చేసరికి ఒక అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితి దాపరించింది. వారు దేవుని చిత్తమే చేశారుగా, దేవునికి ఇష్టులుగా జీవిస్తున్నారుగా, మరి ఎందుకు పెను తుఫాను చెలరేగింది? ఎందుకు వారు ముందుకు సాగలేక బహుగా కష్టపడాల్సి వచ్చింది? దేవుని చిత్తం నువ్వు చేస్తున్నావు, దేవునికి ఇష్టునిగా జీవిస్తున్నావు, అయినా కష్టాలు చెలరేగుతున్నాయి, అయినా ఇరుకు ఇబ్బందులు నీ జీవితం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడు? శిష్యులకు అర్థమైంది ఏమిటంటే, యేసుక్రీస్తు మనతో లేడు, ఆయన మనతో రాలేదు. రావాలంటే ఎవరో ఒకరు పడవలో ఆయనను తీసుకురావాలి. తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ శిష్యులు పడవలోనే ఉన్నారు. కాబట్టి యేసు రాలేడు అనగా సహాయం మనకు దేవుని దగ్గర నుంచి కూడా రాదు. నిస్సహాయ స్థితి, దేవుడు కూడా సహాయం చేయలేడేమో అనేటటువంటి పరిస్థితి ఆ రోజు దాపరించింది. ఒకవేళ ఈరోజు నీవు కలిగి ఉన్న ఆపదకు కష్టానికి జవాబు దొరకదేమో అనేటటువంటి ఆలోచనను కలిగి ఉన్నావా? ఎప్పుడైతే ఆ శిష్యులు యేసు చిత్త ప్రకారము ప్రయాణం చేశారో, ఆ ప్రయాణంలో ఆపద గుండా వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ఎలా వచ్చాడో తెలుసా? అద్భుతంగా వచ్చాడు. వారు ఊహించని మార్గంలో యేసు వచ్చాడు. ఎలా? సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేశాడు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు సముద్రం మీద నడవలేదు. కానీ ఆ రోజు ఆపదలో ఉన్నటువంటి తన శిష్యులను ఆదుకోవడానికి ఆశ్చర్యకరంగా సముద్రం మీద నడిచి వచ్చాడు. రావటమే కాదు, ఎగసి ఎగసి పడుతున్న కెరటాలను అణిచేశాడు, వారికి ప్రశాంతతనిచ్చాడు, వారు చేరుకోవాల్సిన గమ్యానికి చేర్చాడు. అదే దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఈరోజు ఒకవేళ కష్టం గుండా, శ్రమ గుండా, పోరాటం గుండా వెళుతున్నట్లయితే, మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎగసి ఎగసి పడుతూ మిమ్మల్ని ముంచేట్టుగా అనిపిస్తున్నట్లయితే, దిగులు పడకండి. దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏడో తెలుసా? మీకు సహాయము చేయుటకు ఆయన మేఘా వాహనుడై మీ వద్దకు వచ్చును. ఆయన రాబోతున్నాడు, మీకు సహాయం చేయబోతున్నాడు, మీ చుట్టూ ఉన్న పెను తుఫాన్ని అణిచివేయబోతున్నాడు. అట్టి దేవునికి కలిగిన మనం ఎంత ధన్యులము. ఆ దేవునికి ప్రార్థన చేసి ఆయన అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుందామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, అయినప్పటికీ వారికి సహాయము చేయుటకు నీవు మేఘాల మీద ప్రయాణం చేసి మా దగ్గరకు వస్తానని వాగ్దానం చేశావు. ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దర్శించి నిస్సహాయ స్థితిలో వారికి సహాయమును మీరు అనుగ్రహించి వారి చుట్టూ ఎగసి పడుతున్న ప్రతి కెరటాన్ని అణిచివేసి భయమును తొలగించి నిర్భయముగా ముందుకు సాగి చేరుకోవలసిన గమ్యానికి, స్థానానికి, స్థలానికి, స్థాయికి వారు చేరులాగా సహాయం చేయము. ఈ దినమంతా నాయన మీరే మాకు తోడుగా ఉండి అదృశ్య హస్తాన్ని చాపి నీ సహాయ హస్తము ద్వారా ప్రతి విషయంలో సహాయం చేసి విజయాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సహాయాన్ని, ఆయన అదృశ్య హస్త బలాన్ని సమృద్ధిగా ఈరోజు మీరు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ సతీష్ కుమార్.